జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ అందజేశారు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తానని బుడ్డా రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నియోజకవర్గం చాలా వెనుకబడిపోయిందని కూడా మండిపడ్డారు. శ్రీశైల దేవస్థానం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దయ వల్ల మన రాష్ట్రం రేపు 2024 సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీ కూటమితో ఖచ్చితంగా 2024లో కనీసం అంటే 120 నుంచి 130 సీట్లు కూటమి ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది అందరూ నోట్ చేసుకోవాలి. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా 18 తెలుగుదేశం స్థానాలు, తర్వాత ఉమ్మడి కూటమికి ఒక 7 స్థానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 25కి 25 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. పార్లమెంటరీ కూడా గెలుస్తుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏవైతే జరుగుతున్నాయో ఈ సంక్షేమ పథకాలు అవి ఇవి అని చెప్తున్నారు, కానీ సంక్షేమ పథకాలు అందేది కొంతమందికి, దాని మీద భారం మోపేది మొత్తం రాష్ట్రం అంతటా మోపుతున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంతమందికి అందుతున్నాయండి? 100లో 50 మందికి వేసుకుందాం. మీరు లెక్క ప్రకారం 50 మంది కూడా రావట్లేదు, జస్ట్ 50% వేద్దాం. కానీ 50% మందికి సంక్షేమం అంతే, మిగిలిన 50% మంది ఆ బరువు మోస్తున్నారు. మరి అది ఎంతవరకు సబబు చెప్పండి. తర్వాత కరెంటు బిల్లు కొద్దిగా ఎక్కువ వచ్చిందని చెప్పి కట్ చేయడాలు, రేషన్ కార్డులు కట్ చేయడాలు, 15 లక్షల రేషన్ కార్డులు కట్ చేశారు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఈ విధంగా చెప్పడము, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పు, ఏదో ఒక సాకు కుంటి సాకులు చెప్పడం, తీసేయడం, ఈ విధంగా చేస్తున్నారు. ఈ గడ్డు కాలము ఇంకా 1 నెల రోజులు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మరి బీజేపీ పార్టీ 3 కూటముల్లో అఖండ మెజారిటీతో గెలుస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. శ్రీశైలం నియోజకవర్గం వచ్చేసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ ఏమీ కానీ ఒక బీదవాడికి కానీ ఏమీ కానీ చేసింది లేదు. ఇల్లు ఏం చేసింది ఏం లేదు. శ్రీశైలం నియోజకవర్గం 10 సంవత్సరాలు ఇనికిపోయిందని కూడా నేను గౌరవంగా చెప్పగలుగుతాను. అభివృద్ధి పథంలో నువ్వు ఇచ్చే పథకాలు ఎవరికి మేలు అవుతున్నాయి, నువ్వు ఇచ్చే పథకాలు ఎవరికి వస్తున్నాయి? మీ కార్యకర్తలకు, మీ అభిమానులకు తప్పక మీరు ఇచ్చే పథకాలు ఎవరికి రావట్లేదని నేను స్వతంత్రంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు. అది ఒకటి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్న ప్రాజెక్టులు, ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఏవి కానీ, లాస్ట్లో అప్పుడు ఓపెనింగ్ చేసే ప్రాజెక్టులు కూడా మీరు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చేసిన ప్రాజెక్టులు మీరు ఓపెనింగ్ చేయించుకొని మాయనుకుంటున్నాము, మాయను మీరు చెప్పుకుంటున్నారు. ఇది కాదు మీరు చెప్పుకోవాల్సింది. మీరు చేయండి పని, బీదవాడికి చేయండి పని. ఈ ఉచిత దానివల్ల అభివృద్ధి కాదు రాష్ట్రం. అది ఇంకా ఏంటంటే నువ్వు ఉచిత ఇయ్యటం వల్ల వాళ్ళు ఇంకా పని చేసుకునేవాడు కూడా కొద్దిగా సోమరపోతుగా ఇదే తట్టు మీరు చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి ఇది మంచి చేసేది ఏం కాదు, ఏం లేదు. రేపు 2024లో శ్రీశైలం నియోజకవర్గం నుంచే బుడ్డా రాజశేఖర్ అన్న భారీ మెజార్టీతో గెలవటం ఖాయం. తెలుగుదేశం జెండా